వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగేటువంటి మహా అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక, ఈరోజు నుంచి రాశివారికి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఎన్నో గ్రహాల యొక్క మార్పు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈరోజు జరిగే శుక్ర బుధ గ్రహాల కలయిక ఈ రాశివారి యొక్క జీవితంలో గొప్ప యోగాలను తీసుకురాబోతూ ఉంది. ఈ రోజున బుధ గ్రహము మీనరాశిలోకి వెళ్తుంది. శని రాశిని కుంభరాశిని వదిలి మీనరాశిలో సంచారం చేయడం వలన ఈ రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. బుధుడు సంచారం చేశాక ఇదే రోజున శుక్రుడు కూడా కుంభరాశిలో ప్రవేశించాడు. అయితే ఇంతకు ముందు రాహు కూడా ఈ రాశి గుండా వెళ్తాడు. ఈ రాహువు బుధ సంయోగం వల్ల మీనరాశిలో జరుగుతుంది. ఇక మహాశివరాత్రి ముందు రోజు ఇలా జరగడం చాలా విశేషము. ఇలా ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా ఈ రాశి వారికి శుక్ర మహాదశ ప్రారంభం కాబోతుందని తెలియచేస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం ఇంతటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలకి కారకంగా కూడా జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఆ రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు. కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఊహించినటువంటి విధంగా ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు దక్కబోతూ ఉన్నాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది. ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు వివాహానికి సంబంధించి ప్రతిపాదనలు రాబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మికత పరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో పనిచేసేవారు విజయవంతం అవుతూ ఉంటారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం, అమోఘమైనటువంటి రోజులు వచ్చాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల్లో కూడా పాల్గొనబోతూ ఉన్నారు. మీ యొక్క ప్రవర్తన వలన సామాజిక రంగంలో మీ యొక్క స్థాయి అమాంతంగా పెరుగుతుంది. రాజకీయ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడడంతో మీ యొక్క ప్రభుత్వ పనులు వేగవంతంగా పూర్తి చేయడము జరుగుతుంది. మీరు కొన్ని పెద్ద బాధ్యతలు చేపడతారు. మీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క వివాదాలన్నీ కూడా త్వరలోనే ముగుస్తాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని కూడా కలుస్తారు. ఉద్యోగుల కార్యాలయాల్లో గొప్ప ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆస్తి మొదలైన వాటిలో పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచించినట్లయితే మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా మీదే విజయం అవుతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి జాతకులకు ఈ యొక్క సంచార స్థితిగతులు, ఈ రాశి వారికి 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేది జరుగుతుంది. దీని వలన పూర్వీకుల నుంచి కూడా ఆస్తి మీకు లభించబోతూ ఉంది. అంతేకాదు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఒక తులారాశి జాతకులకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి వలన ఎంతో లాభాలను గడిస్తారు. శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ రాశి జాతకులకు. దీని వలన వీరి యొక్క కోరికలన్నీ కూడా చాలా సులువుగానే నెరవేరబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగవడంతో పాటుగా సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణం చేయటం వలన ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకుంటారు. చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది. చాలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరాలనేటువంటి ఆశతో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము. ఎన్నో విజయాలను చూస్తారు. ఇది ఒక మీకు కీలకమైనటువంటి రోజులు. జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఉద్యోగ కార్యాలయాలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీ యొక్క ప్రత్యర్థుల వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీరు వాటిని సమర్థవంతంగా తిప్పికొడతారు. కుటుంబ పరంగా పాత విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి. మీ పూర్వీకుల ఆస్తుల హక్కులను కూడా పొందుతారు. మీరు ఎంతో సంతోషంగా గడుపుతారు. మీ భార్య పిల్లలకు బహుమతులు, నగలు, బట్టలు కొనుగోలు కూడా చేస్తారు. అదేవిధంగా ఎక్కడికైనా అక్కడే ప్లాన్ కూడా చేసుకోవచ్చు. కొన్ని విషయాల్లో మీ భార్యతో పరస్పర విభేదాలు కూడా వచ్చవచ్చు. ఈ యొక్క మాటలో నియంత్రణ ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే రాబోయేటటువంటి కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి యొక్క కలయికతో అరుదైనటువంటి శక్తి యోగం ఏర్పడబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అమోఘమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు.
ఆ మహాశివుడి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. శివుడి యొక్క కృపతో జన్మించినటువంటి రాశి వారికి రాబోయేటటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలమే. ఋషభ రాశి వారు, నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయి. ఊహించిన రీతిలో ధనం చేతికందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు, మీడియా, కళలు, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి. మరొకవైపు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి కలగడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వెళ్ళేటటువంటి ప్రతి చోట కూడా మీకు ఎన్నో లాభాలను గడిస్తారు. కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి. చాలా కష్టపడతారు. కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అనేది ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల వలన ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. మీ జీవితంలో చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో దీని యొక్క ప్రభావము అద్భుతంగా మీకు ఉండబోతూ ఉంది. కుటుంబ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి ఎన్నో క్షణాలను గడపటం వలన మీ మనసులో ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయట బయటపడతారు. ఆర్థిక పరంగా మీరు కుదిరిపడిపోతూ ఉన్నారు. సోదరులు, ఇతర బంధువులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి విషయంపై మీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీరు మాటలను అదుపులో ఉంచుకోండి. అలా ఉంచుకోకపోతే చిన్న చిన్న విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శివరాత్రికి ముందే ఈ యొక్క శుక్రగ్రహ సంచార స్థితిగతులు రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కాలం, కష్టాలన్నీ తీరిపోయినటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత ఈ రాశివారు కన్యా రాశివారు. ఈ రాశి వారికి కష్టాలన్నీ తీరిపోయే అవకాశం త్వరలోనే ముందుంది. సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము మీ కష్టాలన్నీ కూడా తీరిపోబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంబంధిత సమస్యల నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆస్తి తగాదాలు, తద్దరు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీకంటూ గుర్తింపు ఏర్పడుతుంది. ఎన్నైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడి ఉత్తీర్ణతను సాధిస్తారు. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి రాకపోవడం వలన ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సామాజిక రంగంలో కూడా పాల్గొంటారు. విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీ సాయశక్తిలో ప్రయత్నించి ఆలోచనతో ముందడుగు వేసి విశేషమైనటువంటి ఫలితాలను ఎన్నో పొందడానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ప్రయాణించి మీ కుటుంబంలో మీకు చేదోదువాదోడుగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. సాక్షాత్ పరమశివుడి మీ జీవితాన్ని మార్చిపోతున్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శుక్రగ్రహ సంచార స్థితిగతులు ఈ యొక్క రోజు నుంచి కూడా మీకు అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుంది. మహర్దశ ప్రారంభం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.